Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతలతో వంగవీటి రాధ భేటీ. కొడాలి నాని అడ్డాలో ఏం జరుగుతోంది? మంత్రి కొడాలి నాని కంచుకోటలో వంగవీటి రాధ కాపు నేతలతో భేటీ. ఈ మధ్యకాలంలో తరచూ గుడివాడ పర్యటనలో కనిపిస్తున్న రాధ. కానీ రాధను కలుస్తున్న కాపు నేతల్లో ఎక్కువ మంది వైసీపీ మద్దతుదారులే. దీంతో అసలు ఏం జరుగుతోంది? గుడివాడ పైన రాధ ఫోకస్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ఏపీలో కాపు నేతల్లో ముందుగా వినిపించే పేరు వంగవీటి రాధ. 2019 ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన మిత్రులు కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. మరో మిత్రుడు వంశీ టీడీపీ నుంచి గెలిచినా వైసీపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం వారిద్దరి సమక్షంలో తనను పొట్టన పెట్టుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రెక్కి జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన పోలీసు విచారణ, ప్రభుత్వం గన్మ్యాన్ల ఏర్పాటుతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇక కొడాలి నాని, వంశీ, రాధ అప్పుడప్పుడు సమావేశమవుతూనే ఉంటారు. గతంలోనూ రాధ పలుమార్లు గుడివాడకి వెళ్లడం, అక్కడ మంత్రి కొడాలి నానితోనూ సమావేశం కావడం చోటు చేసుకుంది. ఇక ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. కాపు నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో మాజీ డీజీపీ సాంబశివరావు చైర్మన్గా సొసైటీ ఫర్ బెటర్ ఏపీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్లు వంగవీటి రంగ విగ్రహాల ఆవిష్కరణకు ఆహ్వానించినా రాధ హాజరవుతూ వస్తున్నారు. అయితే గుడివాడలో రాధా పర్యటన సమయంలో ఎక్కువగా వైసీపీకి చెందిన కాపు నేతలు రాధా భేటీలో పాల్గొంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని ఆర్టీసీ కాలనీలో నియోజకవర్గ పరిధిలోని కాపు సంఘం ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నేతలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ గుడివాడలో తరచూ సమావేశం నిర్వహించడం, వైకాపా నేతలు ఎక్కువగా హాజరవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాధను ప్రశ్నించగా మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ వెళ్ళిపోయారు. రాధ తాను మాట్లాడేందుకు చాలా సమయం ఉందని చెప్పడమే ఇప్పుడు అసలు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాధను వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రి కొడాలి నాని ప్రయత్నాలు చేశారనే ప్రచారమూ సాగింది. కానీ దానిని కొడాలి నాని ఖండించారు. రాధకు మాత్రం అనుకూలంగానే మాట్లాడారు. అయితే గుడివాడలో రాధకు మంత్రి నాని సన్నిహితులే స్వాగతం పలకడం, ఆయనతో ఉండడం ద్వారా అసలు రాధా లక్ష్యం ఏంటనేది ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయంగా చర్చకు కారణమైంది. టీడీపీ అధినాయకత్వం పైన మంత్రి కొడాలి నాని తరచూ విరుచుకుపడడం, టీడీపీ అధినాయకత్వం సైతం మంత్రి కొడాలి నానిని రాజకీయంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితులలో వంగవీటి రాధ గుడివాడలో కాపు నేతలతో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రతిష్టాత్మకంగా మారుతున్న గుడివాడ రాజకీయాలలో ఇప్పుడు వంగవీటి రాధ సమావేశాలు, అడుగులు రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ సమీకరణాలకు కారణమవుతాయో చూడాలి.